నమస్కారం అందరికి. అందరు ఎలా ఉన్నారు? సో నేను కూడా చాలా బాగున్నాను, మీరు కూడా అలానే ఉంటారని అయితే కోరుకుంటున్నాను. సో ప్రస్తుతం విషయం ఏంటంటే, మన చేలో లాస్ట్ మందు కొట్టిన తర్వాత కొద్ది రోజులు గడిచిన తర్వాత, సో ప్రజెంట్ ఏం చేస్తున్నామంటే, మనకు ఈ పంట ఇంకా పెరుగుదల స్టార్ట్ అయింది కాబట్టి సో పెరుగుదల పెరిగేదానికి, అలాగే ఈ చెనక్కాయ పంట యొక్క మొక్కలు ఉంటాయి కదా, సో వాటి వేర్లలో ఈ ఊడలు కాయలు రావడానికి, ఊడలు పెరగడానికి బాగా పందైతే కొడుతున్నాము చేలో ప్రజెంట్. సో ఆ విజువల్స్ నేను ఇప్పుడు చూపిస్తాను. అండ్ అలాగే ఆ మందు రెండు రకాలుగా ఉంటుంది, సో వాటిని కలిపి మిక్స్ చేసి వేయాలన్నమాట. సో అది ఆల్రెడీ జరుగుతుంది. అది ఎలా ఉందో ఒకసారి నేను చూపిస్తాను. అండ్ ప్రజెంట్ నీళ్ళు కూడా ఎక్కువ లేవన్నమాట, సో అది కూడా ఒక తగ్గుతున్నాయి మెల్లమెల్లగా, ఏట్లో నీళ్ళు కూడా లేవు. సో కొద్ది రోజులు పట్టవచ్చు. ఇప్పుడు పిక్చర్ క్లియర్గా ఉన్నట్టుంది, ఎండ అవతల నుంచి కొడుతుంది కదా, అక్కడ చూసుకోవచ్చు మీరు. ఆల్రెడీ మందు కొడుతున్నారు మన వాళ్ళు. మా తమ్ముడు అక్కడ కూర్చొని ఫోన్ చూసుకుంటున్నాడు. అయితే అయిపోయింది ఈ పెద్ద కయ్యలో కూడా మనకు మందు కొట్టడం అయితే అయిపోయింది. సో ఇదొక్కటి పొద్దున మనం నీళ్ళు అయితే పారగట్టాం కదా, సో దానికోసం కొద్దిగా తడింది అన్నమాట. అంటే అయిపోవచ్చింది ఇది కూడా, ఇంకొద్దిసేపట్లో అన్నీ మందు కొట్టేది కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది. అయిపోయింది ఇప్పుడు ఒక ఇది చాలా పెద్దది, ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. ఇక్కడ నీళ్ళు మనకు పొద్దున ఈ కైకి నీళ్ళు బాధకట్టాయి కదా, సో దానికి సంబంధించి నీళ్ళు కొన్ని అక్కడ ఉండిపోయినాయి. సో అవి ఇప్పుడు వరకు మనం పోసుకుంటూ పై ఆ సైడ్ అంతా మనం కంప్లీట్ చేసాము. ఇప్పుడు ఇక్కడ నుంచి రెండు బిందెలు ఉన్నాయి, ఆ రెండు బిందెలు పోసేసిన తర్వాత అలా నీళ్ళు మనకు ఆ తొట్టి దగ్గర మనకు అవైలబిలిటీ ఉన్నాయి కొన్ని. సో నేరుగా అక్కడికి వస్తాయి కాబట్టి, సో అక్కడికైతే సరిపోతుంది. ఎలుగోడి నుంచి వచ్చే అయిపోయినాయి నీళ్ళు మనకు, ఎప్పుడు నీళ్ళు మైలవరం నీళ్ళు మనకు వచ్చినాయి. శివరాత్రికి మళ్ళీ వస్తాయి.
మళ్ళీ అవుతాయి ఎందుకంటే ఎండాకాలం నీళ్లు తాగేదానికే ఇచ్చేది అంతేలే పైర్లు కాదు ఏమంటే మనం పైర్లు వాడుకుంటాం అందుకే మనకు అది నీళ్లు లేట్ అయ్యేది పోలవరం మెయిన్ శివ అది కూడా అంతే శివ ఇప్పుడు ఈ గోదా శ్రీశైలం ఎట్లయితే మనకు ఎత్తిపోతలు పథకమో అది కూడా అంతే అది ఇంకా పెద్దది గోదావరి నీళ్ళులే ఆ గోదావరి నీళ్లు ఇప్పుడు బ్యాక్ వాటర్ ఇప్పుడు శ్రీశైలం బ్యాక్ వాటరే అదే ఇప్పుడు దాన్ని ఎత్తిపోయాలనే కదా అది పోలవరం ఒకటి పూర్తయితే అది ఇంకప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి అప్పుడు స్టార్ట్ చేసేది ఏదో మొత్తానికి అయితే అది స్టార్ట్ అయినప్పుడు పోలవరం కూడా ఇంకా అట్లా ఎత్తిపో స్టార్ట్ అయితేనే మొత్తానికి మళ్ళీ మనకు రాయలసీమ ఒక నీళ్ళు వచ్చేది లేకపోతే కష్టమే ఇప్పటికి పంటలో తేడా అయితే మనం గమనించవచ్చు అప్పుడు కొద్దిగా పతలాగా పలచపలచగా ఉండేది ఇప్పుడు కొద్దిగా గుబురుగా పెరగడం స్టార్ట్ అయింది అదే మాదిరిగానే ఈ మధ్యలో ఈ చిన్న చిన్న గబ్బాగు చెట్లు కూడా పెరగడం స్టార్ట్ అయినాయి సో వాటిని ఎంత తొందరగా తీసేస్తే మనకు అంత మంచిది చూడండి ఇవి కంటిన్యూస్ అన్నమాట చూడండి గబ్బాగు చెట్లు ఇప్పుడే పెరుక్కుంటే మళ్ళీ కలుపు తీసేదానికి ఇబ్బంది లేకుండా మళ్ళీ ఇది అంతా కలుపు తీయాలంటే కొద్దిగా టైం పడుతుంది కాబట్టి సో పెరిగేటప్పుడే దీన్ని అరికడితే మళ్ళీ మనీని సేవ్ చేయొచ్చు సో ఫైనలీ మనకు చేలో మనకి ఇప్పుడు మందు కొట్టింది సో పెరుగుదలకు కింద చెట్టుకి ఆ ఊడలు పడ్డానికి అలాగే మందు అలాగే చిన్న చిన్న పురుగులు స్టార్ట్ అవుతాయి అన్నమాట సో వాటికి కూడా అరికట్టే విధంగా ఒక రెండు మూడు రకాలు మిక్స్ చేసి దాన్ని ఒక్కొక్క ట్యాంకీ ద్వారా మనకు మొత్తం చల్లడం జరిగింది స్ప్రే చేయడం జరిగింది సో అదైతే ప్రస్తుతానికి టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది సో మా ఊరు ఏరి ఇదే అలాగే ఈ నదికి మంచి చరిత్ర ఉందన్నమాట కుందూ నది అంటారు సో దీని గురించి కూడా మనం వీడియో అయితే చేద్దాం ఖచ్చితంగా సో ప్రస్తుతానికి మన టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది వ్యూ అదిరిపోయింది మామూలుగా లేదు కదా సో ఇదే అన్నమాట ప్రస్తుతానికి నీళ్ళైతే చాలా తక్కువ ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలంటే ఆ మిడిల్ భాగంలో ఇప్పుడు ఇక్కడ వర్క్ అయితే జరిగింది కుక్కలైంది ఈ మట్టిని అంతా తవ్వడం జరిగింది అనమాట అదేదో ఆ మధ్యలో తవ్వి నింటే ఇంకా చాలా బెటర్ దానివల్ల ఇప్పుడు నీళ్ళు కూడా మీరు ఇందాక చూసారు కదా సో శ్రీశైలం అది కూడా అది ఎత్తిపోతల పథకం ఇది మనకు నీళ్ళు రావాలంటే పైన ఇంకొక చోటు నుంచి రావాలి మనకు వెలుగోడి నుంచి నీళ్ళు అయితే వస్తాయి సో దారులు ఉంటాయన్నమాట సో ఈ ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో సో దాని ద్వారా ఫస్ట్ డ్యామ్స్ని ఫస్ట్ ముందుగా ఎస్టాబ్లిష్ చేసి అప్పుడు ఈ నీళ్ళు అనేది ఆ డ్యామ్ ద్వారా ఈ రాయలసీమ ప్రజలకైతే అందించాలి సో లేకపోతే రాయలసీమ తడవడం చాలా చాలా కష్టం సో పోలవరం కూడా అందుకే పోలవరం ఈజ్ ఎ నేషనల్ ప్రాజెక్ట్ యాక్చువల్లీ అది నేషనల్ ప్రాజెక్ట్ ఎందుకు చేశారంటే గోదావరి నీళ్ళు అటువైపుగా మనకు సముద్రంలో కలిసిపోతాయి అన్నమాట సో ఆ సముద్రంలో పోయే కంటే దాన్ని ఆ మిషన్ అనేది మనకు ఎత్తిపోతల పథకం అంటే ఆ వాటర్ని బ్యాక్ వాటర్ అంటాం ఇప్పుడు మనకు వచ్చేవన్నీ బ్యాక్ వాటర్ రాయలసీమకు వచ్చేటన్ని బ్యాక్ వాటరే డైరెక్ట్ వాటర్ బ్యాక్ వాటర్ అంటే ఎత్తేసి ఉదలికి రాయలసీమలోకి చేసే ప్రాజెక్ట్స్ ఇవన్నీ అందుకే అది పోలవరం కనుక కంప్లీట్ అయిపోతే రాయలసీమకి కరువు అయితే ఉండదు అది త్వరగా ఫ్యూచర్లో అయినా ఈసారైనా ఖచ్చితంగా చేస్తారని అయితే అనుకుంటాను ఇలాంటి వీడియోస్ ఇలానే వస్తూ ఉంటాయి వీడియోని సపోర్ట్ చేయండి
లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలానే వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.